రెన్యూవబుల్ ఎనర్జీలో, సోలార్ ఎనర్జీలో, విండ్ ఎనర్జీలో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని కేంద్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్తున్నా సరే వాటిని రద్దు చేయటం వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోయి దావోస్లో ఉన్న దావోస్ బృందం, అంటే ఆ రోజున భారతదేశం తరఫున దావోస్ వెళ్ళినటువంటి పీయూష్ గోయల్ గారు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2020లో మరి దావోస్లో పీయూష్ గోయల్ గారి వద్ద క్యూ కట్టారు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా. ఏంటి మీ రాష్ట్రంలో ఈ తుగ్లక్ మంత్రి చేస్తున్నటువంటి, తుగ్లక్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులేంటి, మీ దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఏమి క్రెడిబిలిటీ ఉంది మీ దేశానికి, ఈ రకంగా ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటే మేము ఎలా పెట్టుబడులు పెడతాం, గ్యారంటీ ఏంటని చెప్పి పీయూష్ గోయల్ గారిని గట్టిగా నిలదీశారు. ఆయన తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని ఆయన ఒక సమావేశంలో కూడా చెప్పి దేశ ప్రతిష్టనే దిగజార్చింది ఒక రాష్ట్రం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు కూడా ఒకసారి మీకు వినిపించాలి. Stable and predictable regulatory regime, and we have a stress point on the power purchase agreements down south, which hopefully everybody is working to try and resolve, but it has damaged India's reputation very, very severely. In fact, if any of you has influence in that state, please exert that influence. We are also working to find a resolution, but I'm toying with an idea, and if any of you, maybe CII can help me. Can we create a framework where the center and states sign a legally binding document committing everybody to stick to contracts and contractual obligations irrespective of political changes or governments changing? I think it's time as a nation we decided on doing this, and anybody who reneges on any contract should commit that the Reserve Bank can cut his devolution of funds and pay for that contract, but not allow any such damage to the whole nation's reputation. సో చాలా స్పష్టంగా ఏమన్నారో విన్నారు కదండి, దేశ ప్రతిష్టే మసకబారింది, ఇండియా రెప్యుటేషన్ దెబ్బతింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంగా మరి ఆనాటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశ రెప్యుటేషన్కే అదొక మచ్చగా మారింది. ఇటువంటి నేరకంగా కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయాలి. ప్రభుత్వాలు మారిన ఒప్పందాలను ఈ రకంగా రద్దు చేయటం అనేది కరెక్ట్ కాదు. అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ రాష్ట్రం అయితే ఈ రకంగా వ్యవహరిస్తుందో, ఏ రాష్ట్రం అయితే దేశ ప్రతిష్ట దిగజారే విధంగా గతంలో చేసినటువంటి ఒప్పందాలని రద్దు చేస్తుందో, ఆర్బీఐ కూడా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్లో కోత పెట్టాలని చెప్పి కూడా పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు వినిపించాను. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ రోజున మరి అనేక పారిశ్రామికవేత్తలు, ఆధార్ పూనావాలా అనేటటువంటి ఒక రెప్యూటెడ్ పారిశ్రామికవేత్త ఆయన మాటలు కూడా విందాం. One part is that, you know, you've got these states which are renegating from PPAs. This is a very serious issue. You look at Andhra and many other states. You have investment happening over there. You have a signed PPA and then you renegotiate a power agreement. How will anyone invest? So if these things are addressed... You have Singapore investor... సో ఆధార్ పూనావాలా అనేటటువంటి రెప్యూటెడ్ ఇండస్ట్రియలిస్ట్ మన దేశంలో, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నిర్వాహకం వల్ల ఏ రకంగా పెట్టుబడులు పెడతారు ఎవరైనా రాష్ట్రం, ఏ రాష్ట్రంలో అయినా దానివల్ల క్రెడిబిలిటీ ఎంత దెబ్బతింతా ఉందని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అన్న మాటలు మీకు వినిపించాను. అంటే ఈయన చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల పెట్టుబడులు ఆకర్షించటం మానేసి ఉన్నటువంటి వాటిని రద్దు చేయటం, ఉన్నటువంటి పరిశ్రమలను తోలేయటం, ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయండి. లులు వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో అతిపెద్ద మాల్ కట్టారు, విశాఖలో రావాల్సినటువంటి మాల్ హైదరాబాద్ తరలి వెళ్ళిపోయింది, దాని కారకుడు జగన్ రెడ్డి కదా. ఇవాళ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ పరిశ్రమ ఒంగోలులో వెనకబడినటువంటి జిల్లా అయినటువంటి ఒంగోలులో రావాల్సినటువంటి పరిశ్రమ దేనికి వెనక్కి వెళ్ళిపోయిందండి. ఆఖరికి అండర్వేర్లు తయారు చేసినటువంటి జాకీ పరిశ్రమ కూడా ఇక్కడ క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. పెట్టుబడులు తీసుకురాకటం రావటం మానేసి ఉన్నటువంటి వాటిని తరిమేసి ఇదిగో ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను కూడా దిగజార్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడినటువంటి మాటలు, మరి అనేక మంది పారిశ్రామికవేత్తలు దావోస్లో మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. ఈ నిర్వాహకం వల్ల, ఈయన గారు చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల 2022లో ఈయన గారు దావోస్ వెళితే ఒక్కడు కూడా ఈయన ముఖం చూడలా, ఒక్క విదేశీ కంపెనీ కూడా ఇంత సమావేశం అవ్వాలా. అక్కడికి వెళ్ళి ఈయన ఎవరితో ఒప్పందాలు చేసుకున్నాడండి, ఏది విజయవాడ నుంచి దావోస్ వెళ్ళి